రీజన్ చైర్మన్ దాన్ని హరిహర సుబ్రహ్మణ్యం గారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ పూర్ణచంద్ర గారు అండ్ జోన్ చైర్మన్ నందా శ్రీనివాస్ గారు, డిగ్నటరీస్ ఆన్ ది డయస్, మై ఫెలో పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ లైన్ వైఎం దార్ గారు అండ్ ఆల్సో మనోహర్ రాజు గారు, సీనియర్ పొలిటీషియన్ అండ్ ఆల్సో ఏ లైన్ మెంబర్ లైన్ కొత్త రామారావు గారు అండ్ అదర్ లైన్ మెంబర్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. అట్ ది అవుట్సెట్ ఐ థ్యాంక్ లైన్ మనోహర్ రాజు గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు దిస్ ఆగస్ట్ గ్యాదరింగ్ ఇన్ ఎ డీసెంట్ మేనర్. మనోహర్ రాజు గారు ఇంపార్టెంట్ పాయింట్స్ అని కవర్ చేసిండ్రు, ఇంకా చాలా డీప్గా పోలేదు. అత్యాధునికంగా ఉన్న టెంపుల్స్ అవన్నీ వేరే ఆర్గనైజేషన్స్ గురించి అన్నీ అవన్నీ చాలా ఉన్నాయి, కానీ ఏదేమైనా కూడా అది భగవంతుడు సేవ చేసే అదృష్టం కలిగజేసిండు కాబట్టి వెనెవర్ యూ విజిట్ షిరిడి యూ కెన్ హ్యావ్ ఏ కాటేజ్ దేర్. ఎందుకంటే నేను ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్న కాడ మల్కాజ్గిరిలో ఉన్న సాయిబాబా టెంపుల్ బాగా డబ్బున్న టెంపుల్, మరి మంచి సేవా కార్యక్రమాలు అక్కడ కూడా జరుగుతున్నాయి. సుమారు రోజు 400 మంది పేషెంట్స్ మా యొక్క డయాగ్నోస్టిక్ సెంటర్కి వస్తారు విత్ ఆల్ ఫెసిలిటీస్, స్పెషలిస్ట్ డాక్టర్స్ ప్రతి ఒక్క దాంతో ఉంది కాబట్టి ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నా కూడా మీరు హెల్ప్ చేయదలుచుకుంటే కైండ్లీ సెండ్ దేమ్. మార్కెట్లో ఉన్న రేటుకు 25% చొప్పున వారికి మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకొని సేవ చేయడం జరుగుతుంది, ఈవెన్ ఫ్రీ క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ అవన్నీ. మరి అదే విధంగా అన్నదాన స్కీమ్స్ కానీ ఇంకా మిగతా ఒక స్కూల్ కూడా నడపడం జరుగుతుంది ఆ యొక్క ఆర్గనైజేషన్తో. మరి ఇవన్నీ పోతే ఇకపోతే ఈరోజు ఇన్స్టలేషన్ తర్వాత మెసేజ్ ఇవ్వమన్నారు, కానీ ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ ఆ టైం వరకు ఎందుకు చిన్న 4 మాటలు చెప్తా, ఎందుకంటే ఎక్కువ కూడా లేకుండా. ఈరోజు మోస్ట్ బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క పొల్యూషను మరి వాటర్ గురించి ఇవన్నీ ఉన్నాయి. నా స్లోగన్ ఆ రోజు నేను బాగా ఆలోచించి పెట్టినాము, గో గ్రీన్ అండ్ సజెషన్ తీసుకోవడం జరిగింది. అందులో మనోహర్ రాజు గారు కూడా ఉన్నారు. నేను గో గ్రీన్ అన్నప్పుడు సేవ్ లైఫ్ అని పెడితే కూడా ఇంకా బాగుంటుంది సార్ అని చెప్పి ఆ రోజు నిర్ణయించడం జరిగింది. మరి గో గ్రీన్ సేవ్ లైఫ్ అనేది అది ఎందుకు తీసుకోవడం జరిగిందంటే దూరదృష్టితో ఎప్పటికైనా మనం పాటించవలసిందే. అది పాటించని రోజు ఇక ఇటువంటి అనర్థాలన్నీ ఉంటాయి. ఈరోజు ఇప్పుడు వచ్చే ముందు కూడా నేను టీవీలో చూసేసి వచ్చిన తిరుపతిలో 430,000 మంది జనాభా ఉన్నది, రోజు 100,000 మంది యాత్రికులు వస్తారు. మరి వాటర్కు కటకట ఉన్నది. ఇక తిరుపతి కొంచెం పక్కకు జరిగితే ఇంతకుముందు 3 రోజులకు ఇచ్చిండ్రు, 4 రోజులు పోయింది, వారమైంది, ఇప్పుడు 15 రోజులకు వచ్చింది వాటర్ సప్లై. నాట్ ఓన్లీ ఇన్ తిరుపతి, ఎంటైర్ తెలంగాణ మరి అదేకాకుండా ఆంధ్ర ప్రాంతంలో ప్రకాశం డిస్టిక్లో 5 సంవత్సరాల నుంచి వర్షాలు లేవంట. మరి దాంతో మీరు ఆలోచించండి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ హ్యాపీ, మనం ఒక స్టేట్ క్యాపిటల్లో ఉన్నాం కాబట్టి మనకి ఇంతో అంత వాటర్ సప్లై వస్తుంది, దాన్ని వేస్ట్ చేయకుండా చూడడం మన బాధ్యత, పొదుపుగా వాడుకోవడం బాధ్యత. ప్రతి ఇంటికి ఇంకుడు గుట్ట కంపల్సరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వం ఈరోజు కాదు, నేను 2000 సంవత్సరంలో కౌన్సిలర్గా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇంకుడు ఉంటేనే ప్లాన్ శాంక్షన్ అన్నారు. దొడ్డిదారిన వేరే ఫోటోలు పెట్టి కూడా శాంక్షన్కి వచ్చిన మహారాజులు ఎంతోమంది ఉన్నారు. మరి అట్లా కాకుండా అది ఎవరి గురించి, అది మన గురించే కాబట్టి ఇప్పటికైనా లేని వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఇంకుడు గుంట చేసి ఈ యొక్క రెయిన్ వాటర్ వచ్చిన కాడికి ఆ కొద్ది అన్నా మన ఇంట్లోనే ఉండేటట్టు చూసుకుని మరి ఈ యొక్క వాటర్ సేవ్ చేసినట్టయితే మనం ఎంతో మేలు చేసినట్టయితుంది. అదే కాకుండా గో గ్రీన్ సేవ్ లైఫ్ అంటే మన పచ్చదనం అనేది ఉండాలి.
ఇంతకు ముందు మన జంట నగరాల్లో రోజు పరిసర ప్రాంతాల్లో ఉన్న నియర్ బై ఉన్న దగ్గర ఉన్న కూరగాయలు ఏవైతే ఫ్రెష్ కూరగాయలు సిటీకి వస్తుండే, ఇప్పుడు అన్ని లేఅవుట్లు అయిపోయి మొత్తం ప్లాటింగ్ అయింది కాబట్టి మనం లారీలలో వచ్చిన పాచి కూరగాయలు ఒక రోజు ముందు రోజు తీసుకొచ్చేది లారీలలో వచ్చేది దాని మీద డిపెండ్ అవుతున్నాము. ఇప్పటికైనా ఉన్నంత మటుకు మన ఏరియాలో మాత్రము మన ఇంట్ల చుట్టుముట్టు మాత్రం కనీసం 2-3 చెట్లు, మన ఫ్రంటేజ్ ఎంత ఉందో అంతవరకు అది చూసుకొని అందాజతోనే 3, 2, 4 ఎన్ని చెట్లు వస్తాయని చెట్లు పెట్టి మన యొక్క బాధ్యతగా వీటిని పెంచడం వల్ల మనకు చాలా ముందు కొంచెమన్నా మంచి ఫలితాలు వస్తాయి. అదేకాకుండా ఈ లైన్స్ ఇంటర్నేషనల్ తరఫున మనము మన క్లబ్ల ద్వారా ఎన్నో చెట్లు నాటే కార్యక్రమాలు చేసినాము. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు, కాబట్టి మనం ఏంటంటే ముందు జాగ్రత్తతో మనము ఇవన్నీ ఈ చెట్లు పెంచాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి. మీ అందరూ తెలుసు ఒకప్పుడు 37-38 టెంపరేచర్ వస్తే అమ్మా అంటున్నాం, ఇలా ఆల్మోస్ట్ 43-44 దాకా వెళ్ళిపోయింది. రేపు ఇదే పరిస్థితి ఉంటే ఉన్న ఈ టార్ రోడ్లు డాంబర్ రోడ్లు అంటారు కదా అవన్నీ కరిగిపోతుంటాయి. మనమంతా ఏంటంటే ఆక్సిజన్ షార్టేజ్తోని మనం ఒక ఆక్సిజన్ సిలిండర్లు వెనక కట్టుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. మరి వాటర్ ఇటు వాటర్ స్కేర్సిటీ, అటు పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి, అంత కాలుష్యంతో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి. మరి ఇండస్ట్రీస్తో కూడా దానికి కూడా ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు నిన్న హైకోర్టు కూడా మందలించింది. ఈ పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, నిన్న హైకోర్టు మందలించింది ఏంటంటే ఇమీడియట్లీ వాట్ స్టెప్స్ యు ఆర్ టేకింగ్ టు సీ దట్ ది పొల్యూషన్ ఈజ్ అండర్ కంట్రోల్, ఇట్ షుడ్ బి ఇంటిమేటెడ్ విత్ ఇన్ 11 డేస్ అని చెప్పి నిన్న కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. జిహెచ్ఎంసీకి అలా పొల్యూషన్ డిపార్ట్మెంట్కు మరి వారు మేము చేస్తున్నాము చూస్తున్నాము అన్నారు. మరి ఆఖరికి ఏం రిపోర్ట్ ఇస్తారో చేయను, ఏ రిపోర్ట్ ఇచ్చినా కూడా ఇది అంత ఈజీగా కంట్రోల్ అయ్యేది కాదు, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంతైనా ఇప్పటికైనా కూడా మన వంతు కర్తవ్యంగా లెటస్ సేవ్ వాటర్, లెటస్ ప్లాంట్ సమ్ ప్లాంట్స్, ఈ నేచర్ను కాపాడుకుందాం, పర్యావరణాన్ని రక్షించుదాం. మరి రెండోది ఏంటంటే మనము ఫిజికల్గా సేవ చేసిన దానికంటే మొదలు పబ్లిసిటీ చేయండి, అవేర్నెస్ తీసుకురండి పబ్లిక్లో. లయన్స్ క్లబ్లో ఎప్పుడే కానీ లయన్స్ క్లబ్ ముందుంటుంది ప్రతి దాంట్లో. అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సెమినార్స్, ఇగో ఇటువంటి స్కూళ్ళల్లో ప్రతి చైల్డ్కు వారికి ఇప్పటి నుంచే వాళ్ళకు ఈ యొక్క పర్యావరణం గురించి ఈ యొక్క వాటర్ గురించి ఈ యొక్క పొల్యూషన్ గురించి వాళ్ళకు బాగా చెప్పి మరి వారి ఇంట్ల దగ్గర వారి యొక్క లొకాలిటీ మరి గవర్నమెంట్ ప్లేసెస్ ఎక్కడుందో వాళ్ళని అందరిని పెట్టి మన లయన్స్ క్లబ్ బ్యానర్ పెట్టుకొని కొన్ని చెట్లు నాటిచ్చినట్టయితే ముందు మనం ఎంతో ఈ సమాజానికి ఎంతో సేవ చేసిన వాళ్ళని అవుతాం. అదే కాకుండా ఎంత ఫుడ్ వేస్టేజ్ అవుతుందంటే ఫంక్షన్స్ చేస్తే అది ఒక ఏరియాకు మళ్ళీ భోజనం పెట్టవచ్చు, ఓ పేదోని శుభకార్యం చేయొచ్చు. ఈ రకంగా ఉంది కాబట్టి ప్రతి దాంట్లో ఆ వేస్టేజ్ అనేది కంట్రోల్ చేయండి. ఎలక్ట్రిసిటీ యూసేజ్ కూడా మన దగ్గర మన ఇళ్లలో ఎలక్ట్రిసిటీ యూసేజ్ కూడా అయినంత మటుకు పొదుపుగా వాడి ఈ పర్యావరణాన్ని రక్షించి మరి యొక్క ఈ సమాజానికి మనం సేవ చేసినట్టయితే చాలా బాగుంటుందని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అసైన్మెంటు మరి ఇన్స్టలేషన్ ఆఫ్ ది న్యూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ది టీమ్, ఇది ఇన్స్టలేషన్ చేసే ముందు సెక్రటరీ గారికి వారు నేను అడిగేది ఏంటంటే ఈ యొక్క బాడీని డ్యూలీ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎలక్షన్ అయిందా. థ్యాంక్ యూ. డిబిఎస్ ప్రకాశ్రావు, జీవి శ్రీనివాస్, లైన్ ఎస్ఎన్ శాస్త్రి, లైన్ కే సూర్యకుమారి, లైన్ కే అనూప్ కుమార్ రెడ్డి, లైన్ బి శ్యామరావు, లైన్ ఎం విజయలక్ష్మి, లైన్ టి రత్నయ్య, లైన్ ఎం హారిక, ఐ రిక్వెస్ట్ దెమ్ టు కమ్ అండ్ స్టాండ్ బిఫోర్ ది పోడియం ప్లీజ్.
మీరు వచ్చి ముందు నిలబడ్డైతే ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది అది ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఈ క్లబ్లో. ఏది ఉన్నా కూడా బోర్డు నిర్ణయం ప్రకారమే ఈ క్లబ్ నడుస్తుంది. మీరు తీసుకునే మంచి నిర్ణయాలు ఏవైతుంటాయో ఈ క్లబ్ ఇమేజ్ అనేది సొసైటీలో పెరగడానికి కానీ, ఈ క్లబ్ ఇంకా బాగా స్ట్రెంగ్తన్ అవ్వడానికి కానీ, మరి ఏ కొత్త మెంబర్ని తీసుకోవాలా అన్నా కూడా మొదలు బోర్డులో డిసైడ్ కావాలి. బోర్డు అప్రూవ్ అయినాకనే ఆ యొక్క మెంబర్స్ని తీసుకోవడము, వెదర్ ఆ మెంబర్ మన క్లబ్కు సూట్ అవుతాడా, మరి రెండోది డ్యూస్ కట్టగలుగుతాడా, సేవా కార్యక్రమాలలో పాల్గొంటాడా, మరి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది అవన్నీ తెలుసుకున్న తర్వాతనే అప్పుడు మీ నిర్ణయం ప్రకారమే బోర్డులో అతను తీసుకోవడం వల్ల మీ యొక్క క్లబ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి ఎనీథింగ్ డిపెండ్స్ అపాన్ ది డెసిషన్ ఆఫ్ ది బోర్డ్. కాకపోతే రెండోది ఏంటంటే, మీరు ఫైనాన్షియల్లీ కూడా మీ డిసిషన్ ప్రకారమే టోటల్ ఫండ్స్ ఎంత వస్తున్నాయి, దేని దేనికి అలికేషన్ ఎంత, ఇంటర్నేషనల్ డ్యూస్ పోయినగా మిగిలేదు ఎంత, మరి అది దేనికి అలాట్ చేయాలి మనము, మరి యొక్క సేవా కార్యక్రమాలకు ఎంత, మిగతా మిస్లేనియస్ ఎక్స్పెండిచర్కి ఎంత, మరి పబ్లిక్ నుంచి ఎంతసేపు మనమిచ్చుడే కాదు పబ్లిక్ నుంచి కూడా కొంత డొనేషన్స్ కలెక్ట్ చేసి ఏదన్నా ఒక ప్రోగ్రామ్స్ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ పెట్టి ఆ యొక్క వచ్చిన ఫండ్స్తోని మనము ఈ యొక్క సేవా కార్యక్రమాలలో దాన్ని ఉపయోగించినట్టయితే చాలా బాగుంటుంది. ఆ డెసిషన్స్ అన్ని తీసుకోవాలంటే బోర్డ్ డెసిషన్ ఇస్ మస్ట్. రెండోది ఏంటంటే, ఈవెన్ ప్రెసిడెంట్ కూడా బోర్డు కన్సల్టేషన్తోనే ఏదైనా బోర్డుల నిర్ణయం తీసుకున్నాకనే అతను ముందు పోతుంటాడు. ట్రెజరర్ కూడా బోర్డు డెసిషన్ తీసుకున్న ప్రకారమే అతను ఖర్చు పెట్టాలి. మరి అదే కాకుండా బోర్డ్ డిసిషన్ ఏదైనా మంచి కార్యక్రమాలు ఏది చేయాలన్నా కూడా బోర్డ్ డిసిషన్ కావాలి, ఏదైనా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలంటే కూడా బోర్డ్ డిసిషనే కావాలి. కాబట్టి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మీ యొక్క బోర్డ్ డిసిషన్ ఇస్ ఫైనల్, కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని బోర్డ్ మెంబర్స్ అందరు ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ఈ క్లబ్ను దినదినం బాగా స్ట్రెంగ్తన్ చేసి మీ యొక్క మంచి డైరెక్షన్ ఇచ్చినట్టయితే ఆ డైరెక్షన్ ప్రకారం ఈ క్లబ్కు ఇంకా ఫ్యూచర్ ఉంటుంది. బికాజ్ ఈ క్లబ్కు మంచి ఆల్రెడీ ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ యొక్క సొసైటీలో స్నేహపూరి అంటే ఇప్పుడు కాదు, గతంలో 25 సంవత్సరాలు 30 సంవత్సరాల కింద కూడా ఇదే పొల్యూషన్ మీద మనోహర్ రాజ్ గారు ఆ రోజుల్లో ఈ యొక్క ర్యాలీస్ ఇవన్నీ ధారణాలు ఇవన్నిట్లలో కూడా పాల్గొన్న రోజులున్నాయి మీ క్లబ్ కూడా. కాబట్టి ఏదేమైనా కూడా మీరు తీసుకున్న నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఐ హోప్ దట్ యూ విల్ టేక్ ఏ గుడ్ డెసిషన్స్ ఇన్ బ్రింగింగ్ అప్ దిస్ క్లబ్ టు ఏ గ్రేటర్ హైట్స్. ఓకే, థ్యాంక్ యూ. ఐ కాల్ అప్ ఆన్ ది మార్కెటింగ్ అండ్ ది కమ్యూనికేషన్ చైర్మన్, దట్ ఈస్ డి అనిల్ కుమార్. ఇంతకుముందు టేమర్ను పిలిచుడు, టేల్ ట్విస్టర్ను పిలిచుడు, ఆ టైప్ ఉండి ఇప్పుడు ఇంటర్నేషనల్ టోటల్ చేంజ్ చేసింది. దాన్ని బట్టి ఈ యొక్క ఇన్స్టలేషన్ జరుగుతుంది. ఈ యొక్క మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ అంటే మార్కెటింగ్ మన లైనిజం గురించి, మార్కెటింగ్ కొత్తగా చేసేది ఏం లేదు, ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ది పబ్లిక్. కాకపోతే దానికి మెరుగులు దిద్దాలి. మీరు మీకున్న నాలెడ్జ్, మీరు సీనియర్ లైన్, మీరు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా, డిస్ట్రిక్ట్ క్యాబినెట్లో, మెయిన్ క్యాబినెట్లో కూడా, నా క్యాబినెట్లో కూడా మీరు ఎంతో చక్కగా పనిచేసినారు. కాబట్టి అవన్నీ మీ నాలెడ్జ్ని ఉపయోగిస్తూ ఇంకా మిగతా సజెషన్స్ తీసుకొని దీని మార్కెటింగ్ బాగా చేసి కమ్యూనికేషన్ ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ పబ్లిక్లో చేరేటట్టు, మరి వారికి అందరికీ ఏంటంటే మన లయన్స్ క్లబ్ మీద ఒక మంచి అభిప్రాయం ఉంది, అభిప్రాయాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తూ ఇంకా ఎక్కువ మంది మెంబర్స్ ఇలా జాయిన్ అయ్యేటట్టు మీరు మార్కెటింగ్ చేసి ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నాను. ఐ హోప్ దట్ యుల్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ టు యువర్ బెస్ట్ ఆఫ్ యువర్ అబిలిటీ. థ్యాంక్ యూ. మెంబర్షిప్ చైర్మన్ లయన్ మనోహర్ రాజు గారు. మనోహర్ రాజు గారు ఆల్రెడీ ఒక పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, అందులో సీనియర్ మోస్ట్ లయన్. మరి ఇంతకుముందే చెప్పాడు, లయన్స్ నా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ మల్కాజ్గిరి అండ్ స్నేహపురి, ఇట్ ఈస్ స్పాన్సర్డ్ బై తార్నాక. మరి చాలా వైబ్రెంట్గా అతని పీరియడ్లో ఇప్పటికి కూడా ఆ సంస్కృతి ఇప్పటికి కూడా మేము మర్చిపోలేము.
వారి పీరియడ్లు అంత బాగా చేసినారు. అది నాట్ ఓన్లీ ఫర్ అవర్ డిస్ట్రిక్ట్ బట్ ఎంటైర్ మల్టిపుల్, ఇట్ హ్యాస్ బీన్ అప్రిషియేటెడ్ ఇన్ ది ఎంటైర్ మల్టిపుల్ ఆల్సో. అండ్ ఆల్సో ఈ హ్యాస్ రిసీవ్డ్ నంబర్ ఆఫ్ అవార్డ్స్ అండ్ ఆల్. ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్ ఇన్ సిఎస్ఎఫ్ 2. అప్పట్లో ఫండ్స్ మొబిలైజేషన్ కానీ ఈ యొక్క ఏదంటే ఈ యొక్క కంటి చూపు గురించి ఇవన్నీ గురించి మాట్లాడినప్పుడు సిఎస్ఎఫ్ 2లో కూడా చాలా మంచి మొబిలైజేషన్ అయింది. అప్పుడు నేను కూడా వారు ఎంబడి పనిచేసిన రోజులున్నాయి. వారి గవర్నర్షిప్లో కూడా నాకు మంచి అవకాశం ఉండే బాగా చేసినాం. మరి వారి యొక్క ఎలక్షనే కాదు మిగతా అంతా, ఇట్ వాజ్ ఏ రిమెంబరబుల్ ఏంటంటే మెమరబుల్ పీరియడ్. మనోహర్ రాజు గారిది మీకేం పెద్ద సమస్య కాదు మెంబర్షిప్ చైర్మన్గా. మీరు తలుచుకుంటే ఈ క్లబ్ను 10 రెట్లు మెంబర్షిప్ పెంచగలుగుతారు. కాకపోతే మీరు కొంచెం టైం ఇచ్చి ఇంకా ఈ సొసైటీలో ఉన్నోళ్ళు మీరు చెప్తే వినేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఒక మంచి పొటెన్షియల్ మెంబర్స్ను న్యూ బ్లడ్ని యొక్క క్లబ్లోకి తీసుకొచ్చేసి ఈ క్లబ్ ఇమేజ్ అనేది మీరు ఇంకా రైజ్ చేస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ నాట్ ఓన్లీ ఫర్ యువర్ క్లబ్ బట్ ఏంటంటే ఈ జోన్ రీజన్ లెవెల్ ఆ డిస్ట్రిక్ట్ కూడా మీ యొక్క సపోర్టింగ్గా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఐ హోప్ దట్ యూ విల్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ టు యువర్ బెస్ట్ ఆఫ్ యువర్ అబిలిటీ. థ్యాంక్ యూ సార్. నా ఈ కాల్ అపాన్ ది క్లబ్ సర్వీస్ చైర్మన్ లైన్ బివి సుబ్బారావు గారు. సుబ్బారావు గారు కూడా చాలా సీనియర్ లైన్, సేవా కార్యక్రమంలో ముందుంటాడు కానీ నాకు లీడర్షిప్ మాత్రం నాకు వద్దంటాడు. మేము ఎన్నోసార్లు అన్నాం సార్ ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ యూ సార్ యూ కమ్ అప్ అని చెప్పి ఎన్నోసార్లు చెప్తే లీడర్షిప్ వద్దు సేవ చేస్తా అంటాడు. ఎస్ సార్ వీఆర్ హ్యాపీ దట్ యు ఆర్ డూయింగ్ ఎ గుడ్ సర్వీస్. మరి ఈ జిఎల్టీ కోఆర్డినేటర్ విశ్వేశ్వరరావు గారు ఉన్నారు కదా, వారికి కూడా హెల్ప్ తీసుకోరు మీరు తీసుకొని లేటెస్ట్గా ఏదైతే ప్లానింగ్ జరుగుతుందో సర్వీసెస్, ఎప్పుడు మనం చేసే లయన్స్ క్లబ్లో ఏది రొటీన్ కార్యక్రమాలు కాకుండా మంచి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ తీసుకొని మన యొక్క ఆర్గనైజేషన్ ఇమేజ్ అనేది బాగా పెంచుతూ మరి రెండోది ఏంటంటే ఈ క్లబ్ కూడా మంచి పేరు వచ్చినట్టు అందులో మీరు యాజ్ ఏ క్లబ్ సర్వీసెస్ చైర్మన్గా ఒక డిస్టిక్లోనే మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి ఆశిస్తూ ఐ హోప్ దట్ యుల్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ టు యువర్ బెస్ట్ ఆఫ్ యువర్ అబిలిటీ. థ్యాంక్ యూ. క్లబ్ ఎల్సిఐ కోఆర్డినేటర్ లయన్ విక్రమ్. లయన్ విక్రమ్ ఆల్రెడీ యంగ్ అండ్ ఎనర్జెటిక్, మీరు ఆల్రెడీ మంచి పోర్ట్ఫోలియో చేశారు, క్లబ్ను లీడ్ చేశారు, మీకు బాగా తెలుసు కాబట్టి మీరు ఎల్సిఐ గురించి మీరు అయినంత మటుకు పొటెన్షియల్ మెంబర్స్ని చూసి ఎంతో అంతో కాంట్రిబ్యూషన్ తీసుకొని మన ఎల్సిఎఫ్ ఇవాళ మనము ఎల్సిఎఫ్కి ఎన్నైతే కోట్ల రూపాయలు మనం ఇస్తున్నామో భారతదేశం నుంచి అంతకంటే ఎక్కువ మనం తెచ్చుకుంటున్నాం ఇంటర్నేషనల్ నుంచి. ఎక్కడ న్యాచురల్ కెలామిటీస్ భూకంపాలు కానీ వరదలు కానీ ఇంకా ఏ యొక్క న్యాచురల్ కెలామిటీస్ ఏది వచ్చినా కూడా మన ఇండియానే ఫస్ట్ డ్రా చేసుకుంటుంది. ఈ మధ్యలో వచ్చినవి కూడా ఈ యొక్క కేరళలో కానీ ఆంధ్రాలో ఎక్కడ వచ్చినా కూడా మనకి ఇంటర్నేషనల్ నుంచి చాలా ఫండ్స్ వచ్చినాయి. ఆ టైంలో మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా న్యాచురల్ కెలామిటీస్కు చాలా డబ్బు వచ్చింది అక్కడికించి. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఇచ్చిన దానికంటే ఎక్కువ తెచ్చుకుంటున్నాం. కాబట్టి మనం యొక్క ఇంటర్నేషనల్లా ఈ ఎల్సిఎఫ్ ఆర్గనైజేషన్ ఎటువంటిదంటే అడ్మినిస్ట్రేషన్కు 1 రూపాయి ఖర్చు పెట్టరు వాళ్ళు. మనం ఏ చిన్న సంస్థ చేసినా కూడా టీ ఎక్స్పెన్సెస్ ఆ ఎక్స్పెన్సెస్ ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ ఖర్చులు రాగా మిగిలి ఆడ రాస్తాం. ఇది అట్లా కాదు, అసలు ఎక్స్పెన్సెస్ అనేది ఉండదు, అడ్మినిస్ట్రేషన్ ఖర్చు అనేది ఉండదు, వచ్చిన డొనేషన్స్ అన్నీ ఉంటుంది. అట్లా వేల కోట్ల డాలర్స్ అనేది మన దగ్గర ఉన్నాయి. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్లు ఈ యొక్క డొనేషన్లతోనే ఈ యొక్క న్యాచురల్ కెలామిటీస్ ఈ భూకంపాలు కానీ ఇవన్నీ ఏవే కానీ వరదలు కానీ ఇవి వచ్చినప్పుడు పర్మనెంట్ హౌసింగ్ షెల్టర్స్ ఇస్తున్నారు. మరి ఇవన్నీ తోడ్పడుతున్నారు కాబట్టి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కువ మటుకు మీరు ఎల్సిఎఫ్కు ఫండ్స్ మొబిలైజ్ చేయండి, నాట్ ఓన్లీ ఫ్రమ్ లయన్ బట్ అవుట్ సైడ్ నుంచి కూడా. ఇవాళ మన డిస్ట్రిక్ట్లో పరిస్థితి ఎట్లుందంటే మీరు ఎవరినైనా మీ క్లబ్ నుంచి ఎంజిఎఫ్లను తయారు చేసినట్టయితే వాళ్ళకి డిస్ట్రిక్ట్ నుంచి కూడా సబ్సిడీ ఇస్తుంది. దానికి మన ఆర్సీ కానీ ఇంకా మిగతా వాళ్ళు ఇంకా డిస్ట్రిక్ట్ నుంచి కూడా కొంత కాంట్రిబ్యూషన్ వాళ్ళు కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినంత మటుకు ఎక్కువ మటుకు మీ క్లబ్ నుంచి ఈసారి ఎక్కువ మటుకు ఎంజిఎఫ్లను మీరు మొబిలైజ్ చేసి అదే కాకుండా
ఇంకా అవుట్ సైడ్ నుంచి కూడా ప్రయత్నం చేసి కొత్త మెంబర్లు తీసుకురని, వాళ్ళకు కూడా అసలు ఎల్సీఎఫ్ అంటే ఏంది, మనం ఇప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం నెట్లో పోతే మీకు అన్ని డీటెయిల్ దొరుకుతుంది. ఇక్కడ హేమాద్రి గారు ఉన్నారు, ఎప్పుడు అడిగినా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ సంవత్సరంలో మనం లైసెన్స్ ఎల్సీఎఫ్కి ఇచ్చింది ఎంత, మనం తెచ్చుకునేది ఎంత, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నోటీస్ తీసుకొచ్చినట్టయితే ప్రతి ఒక్కరు సేవాభావం ఉన్నోళ్ళు మాత్రం ఈ యొక్క ఎంజీఎఫ్ అవుతారు కాబట్టి కంపల్సరీ మీ దీంట్లోకి నుంచి ఎంజీఎఫ్లు నువ్వు తయారు చేసే బాధ్యత నీది. ఐ హోప్ దట్ యుల్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ టు యువర్ బెస్ట్ ఆఫ్ యువర్ అబిలిటీ. థ్యాంక్ యూ. క్లబ్ అడ్మినిస్ట్రేటర్ పిఎస్ ప్రసాదరావు గారు అండ్ జాయింట్ సెక్రటరీ టి సత్యనారాయణ అండ్ సెక్రటరీ కె పుల్లారావు గారు, మీరు ముగ్గురు ముందుకు రాలండి. ఈసారి అడ్మినిస్ట్రేటర్ అనేది ఒక కొత్త పోస్ట్ వచ్చింది, అందులో ఒక సీనియర్ లైన్కు అన్ని తెలిసిన లైన్కే వచ్చింది ఆ పోస్ట్ కాబట్టి మీ క్లబ్లో గుడ్ సెలెక్షన్. సెక్రటరీకి చేదోడు వాదోడుగా ఇంటర్నేషనల్ నుంచి ఎప్పటికప్పుడు ఏవేవైతే చేంజెస్ వస్తున్నాయో ఏదున్నో, మరి అడ్మినిస్ట్రేషన్ విషయంలో మీ జోక్యం ఎక్కువ ఉండాలి. రెండో ఏంటంటే మీరు మీకున్న నాలెడ్జ్తోని సెక్రటరీకి చేదోడు వాదోడుగా ప్రతి ఒక్క కార్యక్రమం అతడు ఇంప్లిమెంట్ చేస్తే దాంట్లో మీరు తోడ్పడాలి. మరి అదే కాకుండా మీరు సీనియర్ లైన్, మీరు ఆల్రెడీ గతంలో కూడా అన్ని పోస్టులు చేశారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అతనికి ఎప్పటికప్పుడు గైడింగ్ ఫోర్స్గా ఉండాలి. మరి అది ఒక స్పెషల్ పోర్ట్ఫోలియో ఈసారి క్రియేట్ చేశారు కాబట్టి ఏదేమన్నా దానికి మీరు సరైన న్యాయం చేస్తారని ఆశిస్తున్నా. మరి అదే కూడా జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ కరస్పాండెన్స్ అంతా మీ చేతుల్లో, మీరు ఆల్రెడీ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళే. ఎనీ కమ్యూనికేషన్ ఫ్రమ్ ది ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ ఆర్ మల్టిపుల్ ఎక్కడికి నుంచి వచ్చినా సెక్రటరీకే వస్తుంది. ది కమ్యూనికేషన్ హ్యాస్ టు రీచ్ టు యువర్ మెంబర్స్ ఇన్ ప్రాపర్ టైమ్ ఇన్ ప్రాపర్ వే. 11th hour రాత్రి 11 o'clock ఎస్ఎంఎస్ ఇచ్చేసి పొద్దుగాల 7 గంటలకు రమ్మంటే అది కాదు. యాంపుల్ టైం ఇవ్వండి, వెల్ ప్లానింగ్ చేయండి, బోర్డులో డిసిషన్ తీసుకొని ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మీరు ఒక మంచి డెసిషన్ తీసుకొని ఆ యొక్క కార్యక్రమాల ఒక కరెక్ట్ మీరు ప్లానింగ్ చేసి మంచి ముందే మీరు ఇంటిమేట్ చేసినట్టయితే మోర్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ విల్ అటెండ్ దట్ క్యాంప్స్ కానీ ఇంకేదే కానీ డొనేషన్స్ కానీ మీటింగ్స్కు ఎప్పుడే కానీ క్లియర్ టైం ఇచ్చినట్టయితే చాలామంది అటెండ్ అవుతారు. ఏదైనా ఒక ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక్కొక్క మెంబర్ ఒక 200 rupees ఇచ్చినా కూడా 1000 rupees కలెక్షన్ అయితే దాంతో ఎన్నో ప్రోగ్రామ్స్ చేయగలుగుతాం. 11th hour మీరు ప్రోగ్రామ్ ఇవ్వడం వల్ల వాళ్ళు రాలేరు, మీకు ఆ కాంట్రిబ్యూషన్ రాదు. ఎంతసేపు డిస్ట్రిక్ట్లకి ఖర్చు పెట్టాలంటే అక్కడికి నుంచి రావు. మరి పబ్లిక్లకు పోతే కూడా ఇచ్చినా కూడా వాళ్ళు యాక్టివిటీస్ ఇస్తారు కానీ మా అడ్మినిస్ట్రేషన్కి ఇయ్యారు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఆ WMMR కానీ ఇంకా క్లబ్ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా డిస్ట్రిక్ మరి మల్టిపుల్కి కానీ ఇంటర్నేషనల్కి కానీ ఏ రోజు ఫోటోలు ఆ రోజు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాట్సాప్కు ఇంపార్టెన్స్ ఇవ్వకండి, ఫస్ట్ మై ఎల్సీఎఫ్లో లోడ్ చేసినాకనే దాని తర్వాత వాట్సాప్లో పెట్టండి. ఎందుకంటే చాలామంది కార్యక్రమాలు బాగా చేస్తారు కానీ అది మై ఎల్సీఎఫ్ పోతలేదు. మన డిస్ట్రిక్ట్ అవార్డ్స్ నైట్లో కానీ రేపు రీజన్ చైర్మనే కానీ జోన్ చైర్మనే కానీ వారి యొక్క జోన్ సోషల్ కానీ రీజన్ అవార్డ్స్లో కానీ డిస్ట్రిక్ట్ అవార్డ్స్లో కానీ వీళ్ళంతా మై ఎల్సీఎఫ్నే కన్సిడర్ చేస్తారు. ఇంటర్నేషనల్ నుంచి కూడా అప్రిషియేషన్స్ వస్తాయంటే అది మై ఎల్సీఎఫ్ దృష్టిలో పెట్టుకొని వస్తాయి. కాబట్టి మీరు చేసి అవి రిపోర్టింగ్ చేయకపోతే మాత్రం క్లబ్బు ఏం చేయనట్టుకి లెక్క వస్తుంది. కాబట్టి సెక్రటరీ రోల్ ఈజ్ అ వైటల్ రోల్. మీరు చాలా కష్టపడవలసి వస్తుంది, మీ కష్టానికి అంతా ఫలితం అంతా ప్రెసిడెంట్కి వస్తుంది. కాబట్టి ఏదేమైనా ప్రెసిడెంట్కి వచ్చిందంటే మళ్ళీ క్లబ్కి వచ్చినట్టే. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఈవెన్ ట్రెజరర్కి కూడా మీరు గైడ్ చేయండి, ఆ యొక్క అకౌంట్స్ మెయింటెనెన్స్లో కొంత హెల్ప్ చేయండి, బికాజ్ ఈజ్ ఆర్ ఏ సీనియర్. మరి అదే కాకుండా ప్రెసిడెంట్కి కూడా ఎప్పటికప్పుడు సెక్రటరీ ఒక రైట్ హ్యాండ్గా ఉంటారు, ట్రెజరర్ లెఫ్ట్ హ్యాండ్గా ఉంటారు. మీరిద్దరు కలిసి ఫుల్లెస్ట్ సపోర్ట్ ఇచ్చినట్టయితేనే ఆ ప్రెసిడెంట్ సక్సెస్ అవుతాడు, ఈ క్లబ్ మంచి పేరు వస్తుంది, రేపు పొద్దుగాల మంచిది. సీనియర్ లైన్ మీ దగ్గర పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మనోహర్ రాజు గారి హెల్ప్ ఎప్పటికప్పుడు తీసుకొని మరి డిస్ట్రిక్ట్లో ఉన్న క్యాబినెట్ సెక్రటరీ కానీ క్యాబినెట్ ట్రెజరర్ కానీ ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా రెడీలీ అవైలబుల్. ఇప్పుడు ఉన్న బాడీ అంతా ఎట్లుందంటే మీరు
మీరు మెయిల్ పెడితే ఇమీడియట్లీ ది వెరీ నెక్స్ట్ డే యూ విల్ గెట్ ఎ రిప్లై. నేను ఈ డిస్ట్రిక్ట్ చీఫ్ అడ్వైజర్గా ఉన్నా కాబట్టి ఎక్కడ మీకు ఇన్కన్వీనియన్స్ ఉన్నా కూడా కైండ్లీ నా దృష్టికి కూడా తీసుకురండి. ఐ విల్ సీ దట్ ది ప్రాబ్లమ్ దేర్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్ ఫర్ యూ. ఐ విల్ సీ దట్ ది ఆల్ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ యూ నీడెడ్ ఐ విల్ సీ దట్ ది ఇన్ఫర్మేషన్ రీచెస్ టు యూ ఇన్ నో టైమ్. కాబట్టి సెక్రటరీ రోల్ ఈజ్ ఎ ఫైనల్. మరి అకౌంట్స్ కూడా మీరు ట్రెజరర్ ఎంత అకౌంట్స్ మెయింటైన్ చేసినా బట్ యూ హ్యావ్ టు గో త్రూ ది అకౌంట్స్ అండ్ సీ దట్ యున్ హెల్పింగ్ హ్యాండ్ టు హిమ్ బికాజ్ ఎప్పుడు అకౌంట్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా అవన్నీ ప్రజెంటేషన్ మాత్రం. ఇట్ ఆల్సో ఏ రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ యూ. ఈవెన్ ప్రెసిడెంట్కి కూడా మీరు ఎప్పటికప్పుడు సరైన చెప్పండి. ఇంకోటి మీ దగ్గర బాగా సీనియర్ లైన్స్ ఉన్నారు, ఆల్రెడీ ప్రెసిడెంట్లు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఆ సీనియర్ లైన్స్ హెల్ప్ ఎప్పటికప్పుడు తీసుకోండి. తీసుకొని ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే మాత్రం సెక్రటరీ మాత్రం చాలా వైబ్రెంట్గా పనిచేయాలి. అది వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ టు ది సెక్రటరీ ఇట్ ఆల్సో అప్లైస్ టు ది జాయింట్ సెక్రటరీ అండ్ ఆల్సో టు ది అడ్మినిస్ట్రేటర్. ఐ హోప్ దట్ యూ త్రీ విల్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ టు యువర్ బెస్ట్ ఆఫ్ అబిలిటీ. నా ఐ కాల్ అపాన్ ది వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాణి. కాలేదా ఝాన్సీ రాణి గారి బాధ్యత ఏంటంటే ప్రెసిడెంట్కి ఏదైతే చెప్తామో ఆమెకు సేమ్ వర్తిస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ అవైలబుల్ షీ విల్ ప్రిసైడ్ ఓవర్ ది మీటింగ్ అండ్ ఆల్సో షీ విల్ బి ది రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది కమ్యూనిటీస్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ది ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ గారు కొన్ని కమిటీస్ ఇస్తాడు, ఆ కమిటీస్ని మాత్రం మానిటర్ చేయడము, మరి ఆ కమిటీస్తో పని చేయించడం కూడా ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ బాధ్యత. మరి ప్రెసిడెంట్ గారు లేని టైంలో మాత్రం వైస్ ప్రెసిడెంట్ విల్ ప్రిసైడ్ ఓవర్ ది ఫంక్షన్. ఐ ఇన్స్టాలర్ ఇన్ హిస్ అబ్సెన్స్ హియర్. నౌ ఐ కాల్ అపాన్ ది ప్రెసిడెంట్ లయన్ ఎం సుధాకర్ రెడ్డి. ముందుకు రావాలండి. సుధాకర్ రెడ్డి ఈజ్ ఆల్సో ఏ సీనియర్ లైన్. ఆల్రెడీ హీ హాజ్ బీన్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఫర్ సో మెనీ ఇయర్స్ అండ్ హీ హాజ్ డన్ ఏ గ్రేట్ సర్వీస్ ఆల్సో. మరి ఇప్పుడు మాత్రం ఇన్ని రోజులు చేసింది వేరే, ఇప్పుడు మాత్రం లేటెస్ట్ ఎప్పటికప్పుడు ఇప్పుడు ఎట్లా ఇంటర్నేషనల్ నుంచి ఎట్లా చేంజెస్ వస్తున్నాయో. గతంలో మీరు చేసిన ఇప్పుడు మీ స్పౌజ్ కూడా ఆల్రెడీ ప్రెసిడెంట్గా చేసినారు కాబట్టి అప్పటికిప్పటి చేంజెస్ చాలా వచ్చినాయి కాబట్టి అది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోల ఏం చేంజెస్ వచ్చినాయి, ఏం చేయవలసిన బాధ్యత అనేది అది దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారము మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి ఒక మంచి ప్రెసిడెంట్షిప్ ఈ యొక్క క్లబ్కి ఇస్తారని ఆశిస్తున్నా. మరి అదే కాకుండా మీ దగ్గర ఎక్స్పీరియన్స్ సీనియర్ లైన్స్ ఉన్నారు కాబట్టి వారి యొక్క కన్సల్టేషన్ ఎప్పటికప్పుడు తీసుకొని మీరు ప్రాపర్లా బోర్డులో పెట్టి ఆ బోర్డు డిసిషన్ తీసుకొని బోర్డులో ప్రతి ఒక్కటి పాస్ చేసుకొని ఆ డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ డ్యూస్ ఏవైతే క్యాబినెట్ ఇన్స్టిట్యూషన్ లోపల అవి పే చేసేసి మిగతాది అలోకేషన్ అనేది మీ యొక్క బోర్డులో డిసైడ్ చేసి దేనికి ఎంత అలాట్ చేయాలనేది అది నిర్ణయించుకోండి. దాని ప్రకారము ఆ యొక్క ఫండ్స్ ఎక్స్పెండిచర్ కూడా ట్రెజరర్ ద్వారా మీరు మీ సిగ్నేచర్ ఒకటి ఉంటుంది, మిగతా ట్రెజరర్ కూడా పెడతారు, ఇన్ కేసు ఒక్కోసారి సెక్రటరీ కూడా చేస్తారు. ఏదేమో కూడా ఫండ్స్ డిస్బర్స్మెంట్ కూడా చాలా బాగుండాలి, కలెక్షన్ కూడా ఇన్ టైంలో చేయండి, మరి దానికి సబ్స్క్రిప్షన్స్ కూడా ఇన్ టైంలో కలెక్ట్ చేయండి, పేమెంట్స్ చేయండి, మరి సర్వీస్ కార్యక్రమాలు కూడా ఎన్నో చేయండి. ఇలా డిస్ట్రిక్ట్ నుంచి కూడా మీరు ఎప్పటికప్పుడు ఫాలోఅప్లు ఉండాలి బికాజ్ నంబర్ ఆఫ్ చేంజెస్ ఆర్ దేర్. ఇప్పుడు డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఏ చిన్న కార్యక్రమాలు చేసినా కూడా దానికి ఒక కొంచెం హెల్పింగ్ హ్యాండ్ అనేది ముందుకు వచ్చి కొంత. ఇప్పుడు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నది, రేపు సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నది, సైకిల్కి వచ్చే వరకు 4,500 రూపాయలు, మళ్ళీ క్లబ్ నుంచి పే చేసేంత 1,500 రూపాయలు. అంటే దేర్ ఫోర్ యూఆర్ రిసీవింగ్ ఏ సబ్సిడీ ఆఫ్ 3,000 రూపీస్. అట్ ది సేమ్ టైమ్ ది వైస్ గవర్నర్ టు గోపాలరావు ఆల్సో ఈజ్ గివింగ్ ఏ గుడ్ అంబ్రెల్లా టు ఆల్ ది గర్ల్స్ హూఆర్ కమింగ్ దేర్ టు టేక్ ది సైకిల్. కాబట్టి అట్లా మనకు సబ్సిడీ మీద ఇచ్చేది కాకుండా కూడా ఫ్రీ కూడా ఇస్తున్నారు కాబట్టి మీరు ఆ యొక్క ఆపర్చునిటీ అనేది గ్రాప్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ ది క్యాబినెట్ సెక్రటరీ అండ్ క్యాబినెట్ ట్రెజరర్ వాట్ ఆర్ ది బెనిఫిట్స్ యూఆర్ గెటింగ్. అవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అవన్నీ మొత్తము నీ వంతు కర్తవ్యంగా నీ పార్ట్ ఎంత అనేది, నువ్వు పేమెంట్ ఎంత అనేది, నీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ చూసుకొని దాన్ని బట్టి నీ పార్ట్ పేమెంట్ చేసినట్టయితే మిగతా యూ విల్ గెట్ ది బెనిఫిట్స్ ఫ్రమ్ దేర్. సపోజ్ ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ ఏ
ఒక మంచి ఒక ప్రోగ్రామ్ ఏదైనా ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాం అంటే ఇఫ్ యూఆర్ బ్రింగింగ్ దట్ సేమ్ ఐటమ్ టు ది నోటీస్ ఆఫ్ ది ఆర్సీ అండ్ జెర్సీ టు ది డిస్ట్రిక్ట్ ఆల్సో, అప్పుడు ఏమవుతుందంటే క్యాబినెట్ ట్రెజరర్ కానీ సెక్రటరీ కానీ మరి అదే కాకుండా గవర్నర్ కానీ వైస్ గవర్నర్లు కానీ ఆ యొక్క పర్మనెంట్ ప్రాజెక్ట్ వర్త్ ఎంత అనేది చూసి దాని మీద ఇఫ్ ఇట్ ఈస్ అ డిజర్వింగ్ ప్రాజెక్ట్ దే విల్ ఆల్సో హెల్ప్ యూ. అందులో మే పీరియడ్లో మాత్రం కంపల్సరీ ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ వచ్చేటట్టు మరి నంబర్ ఆఫ్ ఎంజిఎఫ్లు ఇవ్వండి. ఎన్జిఎఫ్లు ఇంతకుముందే చెప్పాను, మనము ఇంటర్నేషనల్కి ఇచ్చేది తక్కువ మనం తెచ్చుకునేది ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎప్పుడే కానీ మరి మనం ఇస్తుంటేనే వాళ్ళు ఇస్తారు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని పేద దేశాలలో కూడా ఎంతోమంది డిజర్వింగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మనము ఎల్సీఎఫ్ గురించి మనం సపోర్ట్ చేసి ఒక ఎంజిఎఫ్స్ ప్రీఎంజిఎఫ్స్ ఇచ్చినట్టయితే బాగుంటుంది. మరి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ యూఆర్ రన్నింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అడ్మినిస్ట్రేషన్ గురించి మేము స్పెషల్గా చెప్పేది ఏం లేదు మీకు, యూఆర్ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ ఆల్సో రన్నింగ్ టు గుడ్ స్కూల్స్, మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క ఎక్స్పీరియన్స్తో ఈ లైనిజంలో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ప్లస్ మీ తోటి లైన్ మెంబర్స్ యొక్క వారి యొక్క నాలెడ్జ్ని కూడా మీరు షేర్ చేసుకుంటూ ఈ మీ పీరియడ్లో ఈ యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహపూరి ఒక గ్రేటర్ హైట్స్ రీచ్ కావాలని కోరుకుంటున్నా. ఐ హోప్ దట్ యూ విల్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ టు యువర్ బెస్ట్ ఆఫ్ యువర్ అబిలిటీ. థ్యాంక్ యూ. నౌ ఐ రిక్వెస్ట్ ఆల్ ది మెంబర్స్ ఫైన్ మెంబర్స్ ఆఫ్ స్నేహపూరి వేర్ దేర్ కైండ్లీ బీ స్టాండింగ్ సార్ ప్లీజ్. ఇప్పటి వరకు మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరి డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ ఉన్న ఇంపార్టెంట్ మరి ఒక ఎక్స్పీరియన్స్ లైన్స్ అందరు ప్రామిస్ చేసినారు, వారి వారి సపోర్టు అధ్యక్షుల వారికి మెంబర్స్ సపోర్ట్ లేకపోతే మాత్రం ఏమి చేయలేము కాబట్టి మీ సపోర్టే చాలా వాల్యుబుల్ కాబట్టి వారి సపోర్ట్కు తోడు మీ సపోర్ట్ ఉన్నట్టయితే ఈ యొక్క క్లబ్ అన్ని రకాలుగా ముందు పోతూ ఒక మంచి పేరు తెచ్చుకొని మరి ఒక గ్రేటర్ హైట్స్ రీచ్ అవుతారు కాబట్టి ఐ హోప్ దట్ యూ విల్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ టు యువర్ బెస్ట్ ఆఫ్ యువర్ అబిలిటీ. మీ కర్తవ్యము మీరు మంచి సహకరించాలని కోరుకుంటున్నాను. నౌ ఐ రిక్వెస్ట్ ది పిఎస్టీస్ అవుట్ గోయింగ్ పిఎస్టీస్ టు వెల్కమ్ ది ఇన్కమింగ్ పిఎస్టీస్ ఆన్ టు ది డాష్ అండ్ ఎక్స్చేంజ్ ది పిన్స్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది రిమైనింగ్ లైన్స్ కైండ్లీ టేక్ యువర్ సీట్స్. లేదు సార్ ఇప్పుడే కాదు సార్ జర ఒక ఐ హావ్ నాట్ డిక్లేర్డ్ దట్ దే ఆర్ డ్యూలీ ఇన్స్టాల్డ్ అని ఇంకా నేను చెప్పలేదు. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ గోయింగ్ టీమ్కు నా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఆన్ మై పర్సనల్ బిహాఫ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై హోమ్ క్లబ్ లైన్స్ క్లబ్ ఆఫ్ మల్కాజ్గిరి. యు ఆర్ డన్ ఏ గ్రేట్ జాబ్ విత్ ది కైండ్ మెంబర్స్ ఆఫ్ యువర్ ఫెలో లైన్స్. మీ యొక్క క్లబ్ ఇమేజ్ మరి అదే ప్రోగ్రామ్ బాగా చేశారు కాబట్టి ఐ మై బెస్ట్ కాంప్లిమెంట్స్ టు యూ సార్. నౌ ఇప్పుడు ఏంటంటే నేను యాజ్ ఎ మార్క్ ఆఫ్ రెస్పెక్టు మన ఏంటంటే గ్యావల్ గాంగ్ ఉంది కానీ గ్యావల్ లేదంట, మరి గాంగ్ లేకపోతే ఇదే గాంగ్ అనుకో ఇదే గ్యావల్ గాంగ్ అనుకో. ఇది మీకు ఏంటంటే ఒక బాధ్యతగా మీకు ఒక రెస్పాన్సిబిలిటీ, మీరు యాజ్ ఎ ప్రెసిడెంట్గా దీన్ని మాత్రం జుడిషియస్గా మంచిగా ఉపయోగించి ఈ క్లబ్ను మాత్రం చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకుపోయి మీ పీరియడ్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ హ్యాపీ టు డిక్లేర్ దట్ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహపూరి ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారు అండ్ హిస్ టీమ్ ఆర్ డ్యూలీ ఇన్స్టాల్డ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. లాంగ్ లివ్ లైనిజం.